ఈ ఊరమ్మా మీది. ఎక్కువ మంది వస్తుంటారు ఇక్కడికి చూడడానికి, కానీ ఎవరు ఎక్కువ మంది కనిపించలేదే. ఏదో ఒకటి కొట్టలే అమ్మా, ఏమి కాదు, ఏది బాగుంటే అది కొట్టు. వద్దులే అమ్మా, ఇక్కడ తీసుకుంటాలే మా అమ్మ దగ్గర. ఏం పేరమ్మా మీ పేరు? రంగతమ్మ. ఎన్ని ఇయర్స్ నుంచి ఉంటున్నారు ఇక్కడ? ఓ, మీది ఇదేనా, ఈ ఊరేనా? గండికోట. సో గండికోట గురించి మీకు ఏమైనా తెలుసు ఇన్ఫర్మేషన్? ఏమి తెలీదు. ఓకే, రోజు మార్నింగ్ ఎన్ని గంటలకు వస్తారు మీరు? మళ్ళీ సాయంత్రం వెళ్తారా? కానీ ఈరోజు వాతావరణం బాగుంది, చల్లగా ఉంది. అదే ఎండ గట్ట ఉంటే బాగా ఎట్లా ఉంటారు? కష్టమే కదా ఆయన. ఎవరు కొడుకులు ఎవరు లేరా? మీరు గవర్నమెంట్ ఇస్తుంది కదా నెలకు పింఛను గట్ట, అది వస్తుందా మీకు? మాధవరాయ టెంపుల్కి వెళ్తున్నాం జస్ట్ నౌ. ఇప్పుడు మొత్తం అన్ని చూసాం, ఇంకా ఫైనల్ ఇది ఒకటే, మాధవరాయ టెంపుల్ ఒకటే పెండింగ్ ఉంది. సో మాధవరాయ టెంపుల్ కూడా చూసేద్దాం. ఏదో చిన్న టెంపుల్ అనేది ఒకటి ఏదో ఉంది చిన్నది, అండ్ ఇక్కడ ఒక పెద్ద బావి ఒకటి ఉంది. మీరు చూసినట్లయితే పెద్ద బావి. దిస్ ఈజ్ ద వే టు మాధవరాయ టెంపుల్. ఆల్మోస్ట్ మాధవరాయ టెంపుల్ దగ్గరికి వచ్చేసాం. ఇక్కడ మొత్తం రోడ్ ఎట్లా ఉంది అంటే మొత్తం అంతా రాయిలతో వేసి ఉంది. ఇది చూపిస్తా చూడండి, రాయిలు వేసింది, అండ్ దట్ ఈస్ ద టెంపుల్. ఫుల్ మొత్తం అంతా మేఘాలు ఉంది. ఇందాక మీకు చెప్పాను కదా, ఫోర్ట్ లోపల టూ టెంపుల్స్ ఉన్నాయంటే, దిస్ ఈస్ ద మాధవరాయ టెంపుల్, అండ్ ఇంతకుముందు మనం చూసింది రంగనాయకుడు టెంపుల్. శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఇట్లాంటి గోపురాలు పెద్ద పెద్ద ఉంటాయి అన్నమాట. మాధవరాయ టెంపుల్ లోపలికి ఎంటర్ అయ్యాం. గోపురం చాలా హైట్లో ఉంది. విగ్రహం అయితే గుడిలో ఏమీ లేదు, జస్ట్ నార్మల్గా గుడి అంతే. చాలా విశాలంగా ఉంది. Thank you.
వీకెండ్లో గండికోట రావాలి అంటే చాలా సింపుల్. హైదరాబాద్ నుంచి గండికోట అనేది సుమారుగా 500 కిలోమీటర్ల దూరంలో ఉంది. గండికోటకి నియరెస్ట్ సిటీ ఏంటంటే జమ్మలమడుగు. సో హైదరాబాద్ నుంచి జమ్మలమడుగుకి మనకి చాలా బస్సెస్ అవైలబిలిటీ ఉంటాయి. సో బెటర్ మీరు చూసుకునేది జమ్మలమడుగు ఎర్లీ మార్నింగ్ రీచ్ అయ్యేటట్టు చూసుకోండి. ఇప్పుడు నేను గండికోట నుంచి జమ్మలమడుగు వెళ్తాను, అది కూడా పెర్ఫెక్ట్ బస్సెస్ ఇప్పుడు లేవు కాబట్టి త్రూ హిచ్హైకింగ్ ద్వారానే నేను వెళ్తాను. Basically, what do you do? Okay. Pretty good money, you know. Yeah. How much you get for each that? Each part, yeah. We sell it for some crores. Oh, crores? Yeah, it's a couple of thousands of dollars. ఆల్మోస్ట్ గండికోట నుంచి జమ్మలమడుగుకి 1 or 2 కిలోమీటర్స్ దూరం వరకు ఒక కార్ మీద లిఫ్ట్ దొరికింది. ఆల్మోస్ట్ 10 మినిట్స్లో వచ్చేసాను. అందుకనే ఒక ఫన్నీ థింగ్ ఏం జరిగింది అంటే, ఫస్ట్ లిఫ్ట్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉన్నా. లిఫ్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే ఒక ఆటో ఆయన వచ్చి జమ్మలమడుగుకి 200 రూపీస్ కావాలన్నాడు. నేను అన్నా ఈ చార్జింగ్ మీద వెళ్ళిపోతాను నేను అని అంటే, నీకేమీ దొరకవు అన్నాడు. సో ఆయన వెళ్ళిన తర్వాత జస్ట్ ఒక 5 మినిట్స్లో నాకు ఈ కార్ లిఫ్ట్ దొరికింది. ఫన్నీ థింగ్ ఏంటంటే, ఆటో కన్నా ముందు నేనే రీచ్ అయిపోయాను. సో సమ్టైమ్స్ హిచ్ హైకింగ్లో అడ్వాంటేజెస్ ఇట్లా జరుగుతూ ఉంటాయి. అండ్ హిచ్ హైకింగ్ చాలా బాగుంటుంది, డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, బట్ చాలా జాగ్రత్తగా ఉండాలి హిచ్ హైకింగ్ చేసేటప్పుడు. సో జమ్మలమడుగుకి 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో నేను ఉన్నాను. ఆల్మోస్ట్ ఇక్కడ బ్రిడ్జ్ ఒకటి ఉంది, పెన్నా నది వెళ్తూ ఉంటుంది. ఇక్కడ పెన్నా నది అయితే రివర్ అయితే ప్రస్తుతానికి అయితే వాటర్ అయితే ఏమీ లేదు. బైక్ వస్తుంది చూద్దాం. జమ్మలమడుగు, థ్యాంక్ యూ సో మచ్. జమ్మలమడుగు నుంచి మైలవరం వరకు ఆటో 10 రూపీస్ చార్జ్ చేస్తారు. చాలా ఆటోస్ ఉంటాయి, సో నేను ఆటో ప్రిఫర్ చేస్తున్నాను, షేర్ ఆటో. సో ఆల్మోస్ట్ ఇంకొక 5-10 మినిట్స్లో ఆటో స్టార్ట్ అవుతుంది. జమ్మలమడుగు నుంచి మైలవరం అనేది 7 కిలోమీటర్స్ డిస్టెన్స్, 15-20 మినిట్స్లో మనం వెళ్ళిపోతాము. సో అక్కడ మొత్తం అంతా చూసుకొని మళ్ళీ బ్యాక్ టు జమ్మలమడుగు వచ్చి ఇక్కడ కొంచెం లంచ్ చేసేసి లంచ్ నుంచి బెల్లం కేవ్స్ వెళ్తాం. సో దిస్ ఈజ్ అ ప్లాన్ నౌ. సో చూద్దాం ఎట్లా ఉంటుందో ఏంటి అనేది. జమ్మలమడుగు నుంచి స్టార్ట్ అయితే ఫోటో తీసుకుంటే జస్ట్ 15-20 మినిట్స్లో మైలవరం డ్యామ్కి వచ్చేసాం. దిస్ ఈజ్ ద మైలవరం డ్యామ్. 10 రూపీస్ జమ్మలమడుగు నుంచి మైలవరం డ్యామ్కి 10 రూపీస్ చార్జ్ చేస్తారు ఆటో. హిచ్హైకింగ్ మీద రావచ్చు, కాకపోతే టైం లేదు కాబట్టి అలాగా ట్రాన్స్పోర్టేషన్, ఆటో ట్రాన్స్పోర్టేషన్ షేర్ ఆటోస్ ఉన్నాయి కాబట్టి ఇట్స్ బెటర్ షేర్ ఆటోలో రావడం బెస్ట్. 10 రూపీస్తో 8 కిలోమీటర్స్ రావచ్చు. సో ఆల్మోస్ట్ మనం ఇప్పుడు మైలవరం డ్యామ్ మీదకి వెళ్తున్నాము. గాలి అయితే చాలా ఎక్కువ వేస్తుంది. అంటే వెళ్ళేటప్పుడు మ్యాక్సిమం హిచ్ హైకింగ్ మీద జమ్మలమడుగు వరకు వెళ్తాను. నాకు తెలిసి 8 కిలోమీటర్సే కాబట్టి టైం అనేది ఉంటుంది. రోడ్డు కూడా అసలు బాగాలేదు, ఈ రోడ్స్లో బైక్స్ కూడా వచ్చేస్తున్నాయి. మైలవరం డ్యామ్ అనేది పెన్నా నది రివర్ మీద బిల్డ్ చేశారు. సో ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ ఈ మైలవరం డ్యామ్ వల్ల 75,000 హెక్టార్స్ పొలాలకి వాటర్ అందిస్తున్నారు.
ఇక్కడ నుంచి వ్యూ ఇక్కడ నుంచి చూస్తే మీకు మైలవరం నుంచి వెళ్ళే వాటర్ కెనాల్స్ అనేవి క్లియర్ కనిపిస్తున్నాయి. కెనాల్స్ అట్లా వెళ్తున్నాయి చూసారా. రైట్ నువ్వు ఆల్మోస్ట్ టాప్లో వచ్చేసాను నేను. డ్యామ్ జనాలు అయితే ఎవరు లేరు. మేబీ రైనీ సీజన్లోని ఈవినింగ్ చాలా బాగుంటుందంట. గూగుల్లో సెర్చ్ చేస్తే రివ్యూ కామెంట్స్లో ఈవినింగ్ అండ్ రైనీ సీజన్లో చాలా బాగుంటుంది అని అన్నారు. ఆల్మోస్ట్ బ్రిడ్జ్ అంతా బ్రేకేజ్ అయితే వచ్చేసింది, మీకు చూపిస్తారు చూడండి. సో ఆల్మోస్ట్ అంతా బ్రేకేజ్లో ఉంది. అన్న అక్కడ వరకు వెళ్ళొచ్చా? అక్కడ వరకు వెళ్ళొచ్చా? కింద కూడా దిగొచ్చిందా? కింద దిగచ్చా? అలా మెట్లు ఏవో ఉన్నట్టు మెట్లు. మెట్లు ఓకే. థ్యాంక్స్ అన్న. ఆల్మోస్ట్ డ్యామ్ మీదే ఉన్నాము. ఇదే శ్రీశైలం నాగార్జున సాగర్ డ్యామ్. కొన్ని కొన్ని డ్యామ్స్ అయితే డ్యామ్స్ మీదకి అలౌ చేయరు, కానీ ఎవరికి వెళ్ళారు కానీ అలౌ చేస్తున్నారు. చాలా పోలీస్ సెక్యూరిటీ అట్లాంటిది అయితే ఏమీ లేదు. ఆల్మోస్ట్ కింద అక్కడ వరకు వెళ్ళి అక్కడ నుంచి కిందకి దిగుదాం. మనం డ్యామ్ కిందకి దిగుదాం. ట్రావెల్ చేసేటప్పుడు ప్రికాషన్స్ చాలా జాగ్రత్తగా తీసుకోండి. డ్యామ్స్ దగ్గర కానీ లేదు అనిపిస్తే ఎక్కడైనా సరే ఫోటోగ్రఫీ కోసం అని చెప్పి సిస్టమ్ వచ్చే ఫొటోస్ కూడా తీసుకోవడం కాకుండా కొంచెం చూస్తూ తీసుకోండి. దట్ విల్ బి గుడ్. అండ్ డ్యామ్ విషయానికి వస్తే చాలా బాగుంది. విపరీతమైన గాలి అయితే వేస్తుంది. చాలా ఆల్మోస్ట్ ఎక్కడైతే అంత గాలి అయితే ఎక్కువ వేస్తుంది. డ్యామ్ కిందకి వెళ్దాం. మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. సో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో సబ్స్క్రైబ్ చేసినప్పుడు పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా ప్రెస్ చేయండి. సో దట్ ఏమైనా వీడియోస్ నేను అప్లోడ్ చేసినట్లయితే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది.